శ్రావ్య స్టాప్లర్ ఉందా? ఆ ఉంది. ప్రియా నుంచి మెసేజ్ వచ్చిందా? ఇంకా రాలేదు. నమ్మొచ్చా? నమ్మొచ్చు. అబ్బో, ఎరా మెయిల్ చెక్ చేసుకున్నావా? ముందు నువ్వు ప్రియా ఇన్బాక్స్ చూసుకున్నావా? కన్ఫెషన్ ఉంది కదరా, ఏమైనా వచ్చిందా? కేకే, రిపోర్ట్లో కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ తర్వాత కన్ఫెషన్ గురించి చెప్పు. ప్రియా పాప మెసేజ్ చేసిందా? తినప్ప, అందరూ లతగిలేసుకున్నారు. ఏంటి, ఏమైందిరా? పొద్దున్నీ కనిపించిన ప్రతి ఒక్కడు ప్రియా మెసేజ్ చేసిందా, ప్రియా కన్ఫెషన్ ఇచ్చిందా అనే అడుగుతున్నారా? అంతేలే, ఎవడికక్కుడు వాడిది. ఇదంతా పక్కన పెట్టు గాని, ఇంతకీ ప్రియా మెసేజ్ చేసిందా? అరుస్తావేంట్రా? ఆయన నువ్వు చెప్తే మీ నమ్మేలా? చూపించరా. ఏంట్రా చూపించేది? అరే, వీడికి మెసేజ్ రావడం రాకపోవడం కాదురా, మనోడి పులిహార కలిపే స్కోప్ ఉన్నా కలపడం. కరెక్టరా, గెలవక గెలవక లాటరీ గెలిస్తే టికెట్ దొరకట్లేదు అని తెలుసుకునే టైప్ రైడ్. గైస్, వాళ్ళ లైఫ్ లో మీరు ఇంకా ప్రైవసీ ఇవ్వరా? తన గర్ల్ ఫ్రెండ్ ఎలా డీల్ చేసుకోవాలో తన ఇష్టం, మధ్యలో మీరేంటి? గర్ల్ ఫ్రెండా? హా, ప్రియా పడిపోయిందిగా. నేను చెప్పేది కూడా అదే. ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ చూసి ఆ పాప పడిపోయింది. కానీ పడిపోయిన పాప పడిపోయే ఉండాలంటే వీడు దాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఏం మాట్లాడుతున్నారా? ఇదిగోరే, నీ వల్ల కాదంటే చెప్పు. నీ ఐడి నీ పాస్వర్డ్ నాకు ఇవ్వరా? నీ బదులు మెయిన్ లైన్ లో పెడతాం ఆ అమ్మాయిని. లైన్ లో పెట్టడం ఏంట్రా? అరే, ఏం కదు ఏం కదు, ఆపుతారా? చూడండి, నేను ఏదో ఒక అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి పడిపోతే చాలు అనుకునే రకం కాదు. పడితే ఒకే అమ్మాయి పడాలి, అది కృష్ణ వినయ ఉండాలి. అమ్మాయిని పడేయగలని నమ్మకం నాకు లేదురా. ఉడిపి హోటల్లో బిర్యానీ దొరకట్లేదని చెప్పేసి తిరిగి వచ్చేస్తావా? ఏదుంటే తింటాం. అంటే ఇప్పుడు శ్రావ్య బిర్యానీ అంటావా, లేకపోతే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయా అంటావా? నీ అప్ప నన్ను సావం ఇంకంటాన్రా బాబు. అసలు ప్రియా బిర్యానీయా, ఉడిపి హోటల్లో ఇడ్లీయా తెలుసుకుందామంటే తన ప్రొఫైల్ పిక్ లో ఒక్క ఫోటో కూడా పెట్టలేదే. నీలాంటి క్రీప్స్ ఉంటారనే భయంతోనే పెట్టరా అమ్మాయిలు. గైస్, ఆ ఫోటో సంగతి పక్కన పెడితే ముందు కన్ఫెషన్ ఏంటో చూడాలి. చూడండి గైస్, మనం పొద్దున్న లేచి తాగే కాఫీ కూడా మనకు నచ్చిన బ్రాండే అయి ఉండాలి. అలాంటిది అమ్మాయి విషయంలో ఎవరో ఒకరని ఎందుకు అనుకోవాలి? మనం నచ్చాలి, మనకి నచ్చాలి. అంటే నీకు నచ్చింది కృష్ణవేణి, నచ్చకుంది ప్రియా, పెద్ద చిక్కుముడే. సరే గైస్, పదండి, మళ్ళీ బాస్ వచ్చి ఇచ్చే లుక్ల వరకు వెయిట్ చేయకూడదు, వెళ్దాం. ఆ లుక్లేవో కృష్ణవేణికి ఇచ్చుకోవాలనగా. అరే అభి, ప్రియా సంగతి ఏంటో తెలియదు గాని వెళ్ళి కృష్ణుని సంగతి చూద్దాం పద. పాయింట్. ఏయ్ పదరా, పదండి పద. ఎలా స్టార్ట్ చేద్దాం? ఏంటది, నీకు ఎలివేషన్ రా, అర్థం కాల. ఎలాగో నీకు నువ్వుగా వెళ్ళి కృష్ణుడితో మాట్లాడు. సో తన దృష్టిలో నీ ఇమేజ్ పెరగాలంటే వాడొక రాజమౌళి, నేనొక ప్రశాంతి, నేను పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ లాగా ఎలివేట్ చేయాల్సిందే. కానీ ఎంత మేము ఎలివేట్ చేయాలన్నా సరే నీలో ప్రభాస్ లాంటి కట్అవుట్ కానీ
ఎన్టీఆర్ లాంటి బేస్ వాయిస్ గానీ, తలవారు లాంటి స్వాగ్ గానీ ఉండాలి కదరా. ఏది లేకుండా ముందు ల్యాప్టాప్ వేసుకుని టెక్ టెక్ కొని కొట్టుకుంటూ కూర్చుంటే నేను మాత్రం దేన్ని లేపేది బొక్క. అరే మా ప్రియానా, రే ప్రియానా, రే రే రే, నీ ఎగ్జైట్మెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. స్పామ్ రా. నేను నమ్మను. ఏది చూపి. రే 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 రే, నువ్వు ఉండవా. స్పామ్ మెసేజ్ రా. కానీ ప్రియా ఎక్కడో మెసేజ్ చేసి ఉంటుందిలే. వాట్ 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 ప్రియా మెసేజ్ చేసిందిరా. అవునా, ఏం చేసింది చదువు. లెట్ మీ రీడ్. అభి, కన్ఫెషన్ అని చెప్పాను కదా, కానీ యూ హ్యావ్ టు ప్రామిస్ మీ సంథింగ్. నా కన్ఫెషన్ విన్నాక నన్ను బ్లాక్ గానీ అన్ఫ్రెండ్ గానీ అస్సలు చేయకూడదు. ఓకే నంపరా, ఓకే నంపరా. అక్కర్లేదురా, ఓకే అని ఎజ్యూమ్ చేసుకుని తనే రాసేసింది. అవునా, ఏదిటి. నేను ఇప్పటి వరకు చాలామంది అబ్బాయిలు చూశాను, బట్ యు ఆర్ డిఫరెంట్ అభి. నిన్ను రియల్ లైఫ్లో ఎప్పుడూ కలవలేదు, కానీ సోషల్ మీడియాలో నువ్వు పెట్టే పిక్స్, షేర్ చేసే పోస్ట్, వేసే కమెంట్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే నాకేమర్థమైందో తెలుసా? యు మస్ట్ హ్యావ్ బీన్ ఎ షై బాయ్. అందరి ముందు అంతేనో లేదో తెలియదు, కానీ అమ్మాయిల ముందైతే పక్కా అంతే అయి ఉంటారు. అమ్మాయిలను పట్టుకొని పీడించే అబ్బాయిని చూశాను, కానీ అమాయకంగా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మీ గురించిన అనాలిసిస్ కరెక్టేనా? అంతే అయి ఉంటుందిలేండి. ఎవరినైనా చూసి ఇట్టే వాళ్ళ జాతకం పట్టేస్తుంది ప్రియ. ఏమంటారు? ఇంక నా కన్ఫెషన్కి వస్తే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఫేస్బుక్లో మీ ఫేస్ చూడంగానే నచ్చేశారు. ఇన్స్టాగ్రామ్లో మీ స్టోరీకి ఇన్స్టెంట్గా పడిపోయా. మీరు ఓకే అంటే మీతో రిలేషన్షిప్కి రావాలనుంది. ఇటు ఇప్పటి నుంచి నేను చదువుతా. చెప్పువే. అరే తొందరగా చెప్పరా, నాకు అవతల మీటింగ్ ఉంది. సారీ సార్. సారీ సార్. సారీ తర్వాత అసలు అక్కడ ఏం రాసింది సార్? అక్కడ ఏం లేదు. అమ్మయ్యా, మొత్తానికి మనవడు ప్రేమలో పడ్డాడరా. నేనెవరితో ప్రేమలో పడలేదు. అంటే తనే నీ ప్రేమలో పడిపోయింది అనుకో, ఎంతైనా నువ్వు మా బ్యాచ్కి గ్రీక్ వీరుడు కదా. అరే, మనల్ని ఎవరో ప్రేమించారని చెప్పి మనం కూడా ప్రేమలో పడాలని రూల్ లేదు కదా. చెప్పు. అంటే నీ మనసులో ఎవరు ఉన్నారన్నమాట. నా మనసులో ఎవరున్నారు? కృష్ణవేణి. ఏం లేదు, నీ ల్యాప్టాప్ అది ప్లగ్ ఇన్ అవ్వాలి సరిగ్గా, చూసుకోసారి. మనోడికి కృష్ణవేణి ముందు రాజమౌళి ఎలివేషన్ పడిపోయింది. నేను ఇప్పటి వరకు చాలా మంది అబ్బాయిని చూశాను, బట్ యు ఆర్ డిఫరెంట్ అభి. నిన్ను రియల్ లైఫ్లో ఎప్పుడూ కలవలేదు, కానీ సోషల్ మీడియాలో నువ్వు పెట్టే పిక్స్, షేర్ చేసేదాన్ని. హలో. హే రాబి, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదురా. ప్రియాకి మెసేజ్ చేసావా? ఏ లేదురా. పిచ్చోల్లాగా చేయకరా. ఇప్పుడు నీ కృష్ణవేణి అంటే ఇష్టం, ఓకే, కానీ తిరిగి నేను కృష్ణవేణి ప్రేమించకపోతే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? మరి నీ నుంచి రిప్లై రాకపోతే కూడా పాపం ఆ ప్రియా అట్లే ఫీల్ అవుతుంది కదరా. రే, హానెస్ట్గా నీకు తన మీద ఫీలింగ్స్ లేవని చెప్పు, కానీ ఫీలింగ్స్ రావని మాత్రం చెప్పకు. ఎవరికి తెలుసు, కృష్ణవేణితో వర్కౌట్ కాకపోతే ప్రియాతో వర్కౌట్ అవ్వచ్చేమో. అరే, పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా పర్ఫ్యూమ్లు కొట్టుకొని బైక్లు వేసుకుని ఊరంతా తిరిగి అమ్మాయిలకు వేలకు వేలు తగిలేసి వాళ్ళ బర్త్డేకి ఫస్ట్ విషెస్ చేసి పండుగల గిఫ్ట్ ఇచ్చి గంట గంటకి పొగుడుతున్నా కూడా పడతలేరా. అట్లాంటిది నువ్వు ఏం పీకకపోయినా పడిందంటే నీకెక్కనో పెద్ద మచ్చుంది మచ్చ. కాబట్టి నేను చెప్పినట్టు తనకు రిప్లై అయ్యి, సరేనా? సరేరా. ఓ సరేరా, నా స్వీటీతో నైట్ నాటికాల్ మాట్లాడే టైం అయింది. బాయ్. బాయ్.
సో ఇప్పుడు మెసేజ్ చేయాలి అంటాడు. చేసేద్దాం. ప్రియా, ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్, కానీ నాకు నీ మీద యాజ్ ఆఫ్ నో ఏ ఫీలింగ్స్ లేవు, సో ఐ డోంట్ నో వేర్ ఇట్ గోస్. అబ్బీ సైడ్ నుంచి మెసేజ్ పంపేశాము, ఓకే. మరి ప్రియా సైడ్ నుంచి ఏం పెట్టాలి? లేకపోతే అందరూ నన్ను సింగిల్గాడు అని ఎగతాళి చేస్తారా? అందుకే నేనంటే పడి చచ్చిపోయే అమ్మాయి లేకపోయినా పర్లేదు, ఉన్నట్టు క్రియేట్ చేద్దాం అని డిసైడ్ అయ్యాను. ఈ ఏంజల్ ప్రియా అనే ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేశాను. అబ్బీని నేనే, అబి అంటే పడి చచ్చిపోయే ఈ ఏంజల్ ప్రియా అకౌంట్ అడ్మిన్ కూడా నేనే.